హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. ఈ వీడియో ఏంటంటే మా నవ్య ఫోటోషూట్ వీడియో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇన్ కేస్ ఒకవేళ నేను కనుక వెళ్తే తప్పకుండా షేర్ చేసుకుంటానని. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్లో రిసెప్షన్ టైంలో ఒక సాంగ్ అనేది ప్లే చేద్దాం వీళ్ళని పెట్టి ఒక 2 సాంగ్స్ అలా ప్లాన్ చేసుకున్నారు. సో దాని షూటింగ్ కోసం మేము ఒక సాంగ్ వచ్చేసి మారేడ్మిల్లి, ఇంకొకటి వచ్చేసి వైజాగ్ అరకు అటు సైడ్ ప్లాన్ చేశారు. ఫస్ట్ మేము మారేడ్మిల్లి వెళ్తున్నాం. ఆ రోజు లంచ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 3:34 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. 2 డేస్ నుంచి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి, బట్ మేము స్టార్ట్ అయిన రోజు అయితే వర్షాలు అయితే లేవు. థ్యాంక్ గాడ్ వర్షం పడట్లేదు అని అనుకున్నాము. ఫస్ట్ మేము బయలుదేరిపోయాం. నవ్య, సతీష్, నేను, మేము ముగ్గురం కార్లో స్టార్ట్ అయ్యాం. వెనక ఇంకొక కార్లో ఏంటంటే కెమెరా మ్యాన్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చేసి 4 మెంబర్స్ వచ్చారు కెమెరా మ్యాన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది, ఒకళ్ళు స్టిల్స్ అంట, ఒకళ్ళు క్యాండిడ్, ఒకళ్ళు వీడియో, అలా దేనికి దాన్నే స్పెషలైజ్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే తను మా నవ్య తెచ్చుకున్న డ్రెస్సులన్నీ కూడా అలా పెడితే కెమెరామ్యాన్ వాళ్ళు ఫస్ట్ మ్యాచింగ్ చెప్పారంటే నవ్యకి, సతీష్కి ఏ డ్రెస్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఏ బ్యాక్గ్రౌండ్స్కి ఏ డ్రెస్ కలర్స్ అనేది మ్యాచ్ అవుతుందో వాళ్ళు చెప్పారు. సో అలా వీళ్ళు రెడీ అయ్యారు. తిన ముందే కొన్ని కొన్ని డ్రెస్సెస్ బుటిక్లో అలా డిజైన్ చేపించుకుంది, కొన్ని ఆన్లైన్ బుకింగ్ చేయించుకుంది. అలా తనకి ఆ సాంగ్ వీళ్ళు ముందే సాంగ్ ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గ డ్రెస్సెస్ విత్ కలర్ కాంబినేషన్ బోత్ నవ్య అండ్ సతీష్ ఇద్దరు కూడా కాంబినేషన్స్ అవి ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలని చెప్పి ముందే అన్ని డిజైన్ చేయించారు. మేము నైట్ రీచ్ అయ్యేసరికి 9 అలా అయింది. ఏదో సమ్ ఇష్యూస్ అవుతున్నాయి మారేడ్మిల్లిలో, అందుకే రూమ్స్ అవి చాలా దొరకడం చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, రూమ్ అది దొరికింది. ఇంకా నైట్ ఏంటంటే రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ షూట్కి వచ్చాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా ద వుడ్స్, ఈ రిసార్ట్లో 1 సాంగ్ అనేది ప్లాన్ చేసాం. యాక్చువల్గా ఇది ఎలో చేయలేదు, ఏదో సమ్ పోలీస్ కేసు ఏదో అవుతుందని చెప్పి వుడ్ రిసార్ట్ ఎలో చేయలేదు. బట్ ఎలాగోకలా పర్మిషన్ తీసుకొని బ్యాక్ గేట్లో నుంచి వెళ్ళామన్నమాట. ఇది మాట బ్యాక్ గేట్, ఇందాక చూపించాను చూసారా మెయిన్ గేట్. అక్కడ సమ్ సెక్యూరిటీ అది ఉంది, అటు ఎల్లో చేయకుండా ఫోటోషూట్స్కి ఇలా బ్యాక్ గేట్ నుంచి పంపించారు. ఏదో ఒకటి ఏ గేట్ అయితే ఏంటి మనకైతే పర్మిషన్ ఇచ్చారు వెళ్ళడానికి. ఆల్రెడీ రూమ్స్లో ఉన్న వాళ్ళు కార్స్ ఇవి, అండ్ చాలామంది వచ్చారు ఫోటోషూట్కి మాతో పాటు. ఒక 5-6 పేర్స్లా వచ్చారు ఫోటోషూట్కి. చాలా బాగుంది. రూమ్స్ కావాలంటే కనుక ఇందులో చెప్తున్నాను గాయస్, ముందే బుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ మాకు రూమ్ ఇవ్వండి అంటే మాత్రం అస్సలు దొరకదు, అడ్వాన్స్ బుకింగ్ చేయించుకోవాలి. దీనికి ఎప్పుడు క్రేజ్ వచ్చిందంటే రీసెంట్గా పుష్ప షూటింగ్లో మొత్తం అల్లు అర్జున్ వాళ్ళందరూ ఇక్కడ ఈ రిసార్ట్స్లోనే ఉన్నారంటే ఇంక అప్పటి నుంచి పిచ్చ క్రేజ్ అయితే వచ్చేసింది ఈ రిసార్ట్కి.
ఇక్కడ ఇట్ సైడ్ ఈ లోపలిక ఇంకెవరెవరు? అల్లు అర్జున్, రామ్ చరణ్, ఆయన కూడా వచ్చారా? ఆహా, మీరు చూసి ఉంటారు వాళ్ళందరినీ. 3 మంత్స్ ఉన్నారా ఇక్కడ? అబ్బా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నైట్ వచ్చేసరికి మేము 7:30-8 అలాగ అయిపోయింది. రూమ్స్ మ్యాక్సిమం దొరకలేదు, బట్ ఎలాగోలాగా ట్రై చేసి రూమ్స్ అవి తీసుకునేసరికి 9 అయిపోయింది. ఇంకా ఫుడ్ అది తినేసి పడుకునిపోయాము, ఇంకా నైట్ ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు టైం 8:30 అలాగ అయ్యింది. రెడీ అయిపోయి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసాము వుడ్ రిసార్ట్కి. ఎంత బాగుందో తెలుసు, అసలు ఎప్పుడు రాలేదు. ఇదే మారేడుమల్లి చాలాసార్లు వచ్చాం, కానీ బ్యాంబూ చికెన్ బిర్యానీ తినేసి వెళ్ళిపోవడమే తప్ప ఇలా రిసార్ట్కి ఎప్పుడు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మాట రావడం చాలా బాగుంది. యాక్చువల్గా మేము వచ్చింది ఏంటంటే షూట్ కోసం ద వుడ్ రిసార్ట్ అన్నమాట. రీసెంట్గా పుష్ప షూటింగ్ అయింది కదా, అప్పుడు అల్లు అర్జున్ వాళ్ళందరూ ఇక్కడే దిగారంట. 3 మంత్స్ వరకు ఉన్నారంట షూటింగ్ కోసం. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే చెప్పారు అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి వీళ్ళందరూ వచ్చారంట. చాలా బాగుంది రిసార్ట్ అయితే మాత్రం, నాకు చాలా బాగా నచ్చింది. పర్ డే 9000 చార్జ్ చేస్తున్నారంట. కాస్ట్ అయితే చాలా ఎక్స్పెన్స్గా అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే పుష్ప షూటింగ్ అయిన తర్వాత రేట్లు ఎక్కువ పెంచేశారంట వీళ్ళు. లేకపోతే ఇదివరకు అయితే 4000-5000 అలా ఉండేదంట. షూటింగ్ అయ్యేసరికి రేట్ అయితే 9000 అలా చేస్తారంట. కానీ రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కెమెరామ్యాన్ వాళ్ళు లైటింగ్ ప్లే బ్యాక్గ్రౌండ్ ప్లేసెస్ అవి సెట్ చేసుకుంటున్నారు. మా నవ్య వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చారు రూమ్లో, అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా పెట్టుకొని వచ్చారు. అక్కడ మార్చుకోవడానికి రూమ్స్ అవి ఉంటాయి, సో అందుకనే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డ్రెస్ అన్నట్టు తెచ్చారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ ఇలా హౌసెస్లా ఉన్నాయి, అవి మాట రిసార్ట్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రిసార్ట్ ఇస్తారు. ఈచ్ రూమ్ వచ్చేసి 9000 చార్జ్ చేస్తున్నారు ఒకటి వచ్చి. అండ్ ఎవరికైనా ఇలా ఫిలిం షూట్స్కి, సాంగ్ షూట్స్కి, ఇలాగా ఫోటోషూట్కి వచ్చాం కదా, మేము ఫోటోషూట్కి వచ్చినందుకు వాళ్ళకి 5000 చేంజ్ పే చేసాం పర్ డే. 4000 ఆర్ అరౌండ్ 5000, సో నాకు రేట్ పెద్ద ఐడియా లేదు, పర్ఫెక్ట్గా 4-5000 అట్లా మధ్యలో ఉందన్నమాట. అలా పే చేసాం మేము, పర్మిషన్ ఇచ్చారు. అంత అమౌంట్ పే చేస్తే ఫోటోషూట్కి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు. రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ స్టే చేసిన రిసార్ట్స్ ఇవేనంట. ఇది ఏంటంటే వుడ్ రిసార్ట్ రిసెప్షన్ రూమ్ అన్నమాట. ఇలా ఉంటుంది ఎంట్రన్స్. వుడ్ అన్నందుకు మొత్తం అంతా కూడా వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, ఒక అబ్బాయి రెడీ అవుతున్నాడు ఇంకొక ఫోటోషూట్ వాళ్ళకి. అలా రూమ్స్ అవి ఉంటాయి, మనం డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవాలంటే కనుక అలా డ్రెస్ మార్చుకోవచ్చు. సో గాయస్, ఇక్కడికి వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ అనేది నేను సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్